हाय फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल लक्ष्मी सिंधु। नीन मी लक्ष्मी। नेनु ओक मंचि बेबी फुड गुरिंचि चेप्पबोतुन्नानु। इदि 6 नेलल पिल्लल नुंचि संवत्सरं लोपल पिल्ललकि पेट्टे फुड अंडि। ई फुड नि गनुक मीरु तयारु चेसुकोनि मी पिल्ललकु पेट्टारंटे ఎముకలు బలంగా తయారయ్యి పిల్లలు బలంగా తయారవుతారు, అలాగే వెయిట్ కూడా పెరుగుతారు। చాలా బాగుంటుంది, చాలా హెల్తీ అయిన ఫుడ్ అండి। ఈ ఫుడ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి। ముందుగా మనము ఒక యాపిల్ ని తీసుకోవాలి। యాపిల్ ని తీసుకొని బాగా శుభ్రం చేసి పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి। ఈ విధంగా తొక్కను తీసుకున్న తర్వాత యాపిల్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు వేసి దానిపైన ఏదైనా సరే చిన్న చిన్న హోల్స్ ఉండేది పెట్టుకోవాలి। మనం అన్నం వార్చుకునే రేకులు ఉంటాయి కదా, అలాంటి వాటినైనా పెట్టుకోవచ్చు। ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి। ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము। చూడండి, యాపిల్స్ అన్ని కూడా మెత్తగా ఉడికాయి కదా। కొంతమంది నీళ్లు వేసి ఉడికించుకుంటూ ఉంటారు, అలా ఉడికించుకోవడం వల్ల చిన్న పిల్లలకి జలుబు చేసే అవకాశం ఉంది। అందుకు ఈ విధంగా ఉడికించుకొని ఒక ప్లేట్ లో తీసి చల్లార్చుకోండి। చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ యాపిల్ ముక్కల్ని వేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఖర్జూరాన్ని ఒక 2 లోపల పిక్కల్ని తీసుకొని వేసుకోండి। తర్వాత ఇందులోని 2 బాదం పప్పులు, 2 జీడిపప్పులు, 2 పిస్తా పప్పులు ఒక నైట్ అంతా నానబెట్టుకొని పైన ఉన్న తొక్కను కూడా తీసేసుకొని వేసుకోండి। పిల్లలకి ఒకేసారి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇచ్చేయకూడదండి, కొద్ది కొద్దిగా 1-2 అలాగా అలవాటు చేస్తూ ఉండాలి। ఒకేసారి డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము గ్రైండ్ చేసి ఇచ్చేసినట్లయితే అరుగుదలకు రాకుండా కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది। ఈ విధంగా ఇవి వేసుకున్న తర్వాత పాల మీద మిగడను కొద్దిగా వేసుకొని కొంచెం పాలు వేసి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి। చూడండి, ఈ విధంగా చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము స్టవ్ వెలిగించుకొని ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని అందులో పాలు వేసుకోండి। పాలు వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ని అందులో వేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి। ఇదంతా కూడా దగ్గర పడాలి, చాలా వరకు నీళ్లు వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు, కాకపోతే నీళ్లు వేసి ఉడికించుకున్నట్లయితే పిల్లలకి జలుబు చేసే అవకాశం ఉంది కాబట్టి మనము పాలను వేసుకొని ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్నట్లయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, అవన్నీ కూడా బాగా ఉడుకుతాయి। బాగా ఉడికినట్లయితే పిల్లలకి ఎలాంటి కడుపు నొప్పి ఏం లేకుండా చక్కగా తినేస్తారు, అరుగుదల కూడా తొందరగా వస్తుంది। చూడండి, ఈ విధంగా మీరు పిల్లలు ఏ విధంగా అయితే తింటారో ఆ విధంగా చిక్కబడేంత వరకు కలుపుకోవాలి। మరి చిన్న పిల్లలైతే పల్చగా ఉండేటట్టుగా చేసుకోండి, కొంచెం పెద్దవాళ్ళు అయితే కొద్దిగా చిక్కగా ఉండేటట్టుగా చేసుకోండి। మీ పిల్లలు ఏ విధంగా అయితే తింటారో ఆ విధంగా వచ్చేటట్టుగా కలుపుకొని ఉడికించుకోండి। ఇలా ఉడికించుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి అవి తొందరగా ఉడికి చక్కగా రెడీ అవుతుంది। చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని వేరే బౌల్లో వేసుకొని పిల్లలకి చక్కగా పెట్టేయడమే। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, పిల్లలకి తొందరగా అరుగుదల వస్తుంది। ఈ విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం లక్ష్మీ సింధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।